हाय हेलो माय डियर इन्वेस्टर्स ఈరోజు కియా ఇన్ఫ్రా డెవలపర్స్ వారి ప్రత్యేకంగా ఒక వెంచర్ రాబోతుంది మహేశ్వరంలో సో మహేశ్వరంలో అద్భుతమైన వెంచర్ మనం ఏదో తెలుసుకోబోతున్నాం అది ఎక్కడ అంటే నియర్ బై మనకు మంచి ఇన్వెస్టర్ అంటే తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ ఆపర్చునిటీ వచ్చే వెంచర్ కియా ఇన్ఫ్రా డెవలపర్స్ వారి అందిస్తారు మీకు అద్భుతమైన అవకాశం చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఎందుకు ఇక్కడ రావడానికి అవకాశం ఉంది ఈ వెంచర్ అంటే మనం అంతా చూస్తున్నాం కదా ఈ వెంచర్ మొత్తం ఇక మొత్తం గేటెడ్ కమ్యూనిటీ రాబోతుంది అంతా గేటెడ్ కమ్యూనిటీ ఈ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో మెయిన్ ఏంటి అంటే ఈ వెంచర్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వస్తుంది తర్వాత రేరా అప్రూవ్డ్ ఇవ్వబడుతుంది ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి ముఖ్యంగా తీసుకుంటే దీంట్లో నెంబర్ వన్ హెచ్ఎండి లేవర్డ్ పరిధిలో వస్తుంది మహేశ్వరం నెంబర్ టూ రేరా అప్రూవ్డ్ తర్వాత నెక్స్ట్ ఇందులో హెచ్ఎండిఏ లేఅవుట్ అంటే మనం మినిమం తక్కువ తీసుకున్నా కూడా 33 ఫీట్ రోడ్, 40 ఫీట్ రోడ్, 60 ఫీట్ రోడ్, మాకు 80 ఫీట్ రోడ్ నెంబర్ వన్. తర్వాత నెక్స్ట్ ఇందులో ఈ యొక్క వెంచర్కు హైలైట్ ఏంటి అంటే మనము ఎగ్జిట్ నెంబర్ 14 అంటే ఔటర్ రింగ్ రోడ్ తీసుకుంటాం కదా మన ఆసియా ఖండంలోనే ఎగ్జిట్ నెంబర్ 14 అనేది అత్యంత అద్భుతమైన వెంచర్ అద్భుతమైన హైవే ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి తీసుకున్నా ఒక 15 మినిట్ జర్నీ ఎగ్జిట్ నెంబర్ 15 గోల్కొండ తీసుకున్నా కూడా ఒక 15 మినిట్ జర్నీ ఇందులో మనం తీసుకుంటే దీనికి నియర్ బై ఉన్న హైలైట్ పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ చూస్తున్నాం కదా మెయిన్గా చూస్తున్నాం కదా ఈ విప్రో జంక్షన్ విప్రో జంక్షన్ సుమారుగా 400 ఎకరాల విప్రో జంక్షన్ ఈ విప్రో జంక్షన్లో ఒక ఏంటి అంటే 400 ఎకరాల్లో మనకు హార్డ్వేర్ పార్ట్స్ అనేవి తయారవుతాయి మన ఈ వెంచర్ చుట్టూ తీసుకుంటే మొత్తము ఏంటంటే మన వెంచర్ చుట్టూ అన్ని ఇండస్ట్రియల్ కార్డర్స్ అన్ని గ్రీన్ పొల్యూషన్ నాన్ పొల్యూషన్ ఇండస్ట్రియల్ కార్డర్స్ ఉన్నాయి ఒకటి ఫ్యాబ్ సిటీ తీసుకోవచ్చు ఫ్యాబ్ సిటీ ఇక్కడ నుంచి తీసుకుంటే రావిరియాల్ ఫ్యాబ్ సిటీ తీసుకుంటే ఒక 15 మినిట్ జర్నీ తర్వాత టీసీఎస్ ఆదిపట్ల తీసుకున్న మనకు ఒక 25 మినిట్ జర్నీ తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనం ఇక్కడ తీసుకుంటే ఈ సైడ్ తీసుకుంటే మనకు అక్కడ చూస్తున్నాం కదా అక్కడ మనకు కేసీఆర్ బెడ్ ఉంది అనిపిస్తుంది మహేశ్వరం మనం ఇది తీసుకుంటే బెంగళూరు హైవే తీసుకున్నా కూడా మనకు జిమ్స్ అంటే చిన్న జిఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కూడా ఒక 15 మినిట్ జర్నీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 20 మినిట్ జర్నీ తర్వాత జిఆర్ ఇంటర్నేషనల్ జిఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది మనకు ఒక 20 మినిట్ జర్నీ తర్వాత బెంగళూరు హైవే 20 మినిట్ జర్నీ ఓకే ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ తీసుకుంటే మహేశ్వరానికి అత్యధిక గ్రీన్ పొల్యూషన్ నాన్ పొల్యూషన్ ఇండస్ట్రియల్ కార్డర్స్ ఉన్నాయి ఒకటి ఫ్యాబ్ సిటీ తీసుకోవచ్చు ఫ్యాబ్ సిటీ ఇక్కడ నుంచి తీసుకుంటే రావిరియాల్ ఫ్యాబ్ సిటీ తీసుకుంటే ఒక 15 మినిట్ జర్నీ తర్వాత టీసీఎస్ ఆదిపట్ల తీసుకున్న మనకు ఒక 25 మినిట్ జర్నీ తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనం ఇక్కడ తీసుకుంటే ఈ సైడ్ తీసుకుంటే మనకు అక్కడ చూస్తున్నాం కదా అక్కడ మనకు కేసీఆర్ బెడ్ ఉంది అనిపిస్తుంది మహేశ్వరం మనం ఇది తీసుకుంటే బెంగళూరు హైవే తీసుకున్నా కూడా మనకు జిమ్స్ అంటే చిన్న జిఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కూడా ఒక 15 మినిట్ జర్నీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 20 మినిట్ జర్నీ తర్వాత జిఆర్ ఇంటర్నేషనల్ జిఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది మనకు ఒక 20 మినిట్ జర్నీ తర్వాత బెంగళూరు హైవే 20 మినిట్ జర్నీ ఓకే ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ తీసుకుంటే మహేశ్వరానికి అత్యద్భుతమైన వెంచర్ ఒక ఎందుకు ఇండస్ట్రియల్ నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రియల్ కార్డ్ తీసుకుంటే మన ఇండియాలోనే అత్యంత అద్భుతమైన ఫార్మా సిటీ నిమ్జ్ అంటాం నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అంటాం ఆ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ దగ్గరలో ఉంది మన వెంచర్ కియా ఇన్ఫ్రా డెవలపర్స్ వారు అందిస్తున్న అద్భుతమైన వెంచర్ మనకేంటంటే సో ఈ వెంచర్ చూస్తున్నాం కదా 19,333 ఎకరాల ఏంటి మనకు ఇంటర్నేషనల్ డ్రగ్ బోల్ ఆఫ్ ఇండియాగా అంటే మన భారతదేశంలో సుమారుగా 40% డ్రగ్స్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నది ఏంటి అంటే మన తెలంగాణలో ఇప్పుడు కమింగ్ సూన్ విత్ ఇన్ 1 మంత్స్లో ఓపెన్ చేయబోతున్నారు ఫార్మాసిటీ యొక్క ప్రత్యేకత ఏంటంటే 19,333 ఎకరాల్లో ఫార్మాసిటీ ఉంది అందులో టౌన్షిప్స్ ఉన్నాయి అందులో డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి అక్కడ మనకు సుమారుగా మన ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఇండియన్ గవర్నమెంట్ అసోసియేషన్ విత్ తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంటే 60 నుంచి 70 వేల కోట్లు మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ అనేది సుమారుగా 5 నుంచి 6 లక్షల మంది ఎంప్లాయ్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి భారతదేశంలో అత్యంత పెద్ద ఎంప్లాయ్మెంట్ జోన్ అనేది
మన వెంచర్ చుట్టూ కియా ఇన్ఫ్రా డెవలప్స్ వారి వెంచర్ చుట్టూ రాబోతుంది. కాబట్టి అతి తక్కువ ప్రైజ్లో అఫోర్డబుల్ ప్రైజ్లో మనము ఇవాళ తీసుకుంటే ముంబై హైవేలో తీసుకుంటే మనకు అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టలేము. ముంబై హైవే తర్వాత నెక్స్ట్ అత్యంత అద్భుతమైన అభివృద్ధి చెందుతున్న హైవే ఏదైతే ఉంది అంటే అది శ్రీశైలం హైవే 765 శ్రీశైలం హైవేకు చాలా నియర్ బై 5 మినిట్స్లో మనం తుక్కుగూడ 765 హైవేకి వెళ్తాం. మన వెంచర్ ప్రత్యేకత ఇందులో తీసుకుంటే ఈ వెంచర్లో చాలా తక్కువ రేట్ ఉంటుందండి. ఓకే, ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ హైలైట్ పాయింట్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మన వెంచర్ చుట్టూ ఏంటి అంటే, ఒకటి మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం కదా, ప్రైవేట్ లిమిటెడ్ వారి అందిస్తున్న అద్భుతమైన వెంచర్ మహేశ్వరం దగ్గర. ఇది 4 ఎకరాల 30 గుంటల వెంచర్. ఇందులో హెచ్ఎండీ లేఅవుట్, రేరా అప్రూవ్డ్. దీన్ని మన యొక్క వెంచర్ చుట్టూ కంప్లీట్గా తీసుకుంటే మహేశ్వరం లొకేట్ తీసుకుంటే, మహేశ్వరం మండలం తీసుకుంటే అత్యంత అద్భుతమైన అంటే హైదరాబాద్ చుట్టూలో అత్యంత అద్భుతంగా డెవలప్ అవుతున్న మండలం ఏదైతే ఉంది అంటే అది మహేశ్వరం. ఎందుకు అంటే మంచి అప్రిషియేషన్ రావడానికి అవకాశం ఉన్న మండలం ఏది మహేశ్వరం. ఎందుకు అంటున్నామంటే మనం మహేశ్వరం మన ముందల ఎంబ్రో విప్ర జంక్షన్ తర ముందల చూసుకుంటే మహేశ్వరం మండలం. దాని ముందల తీసుకుంటే మనకేంటి అంటే విప్రో జంక్షన్. దీనికి ఆపోజిట్లో మనకి ఆపోజిట్లో తీసుకుంటే అక్కడ మనకు ఏంటి, మహేశ్వరం బస్ డిపో ఉన్నది, ఆర్టీసీ. అక్కడ ముందల ఉన్న మహేశ్వరం ఆర్టీసీ బస్ డిపో ఉంది. దాని పక్కనే గవర్నమెంట్ టీసీఎస్ ఏంటండి జూనియర్ కాలేజ్ ఉంది, సొసైటీ జూనియర్ కాలేజ్, మోడల్ స్కూల్ బార్నర్ జూనియర్ కాలేజ్ ఉంది. సో అది మనకు ఒక బెనిఫిట్ చెప్పవచ్చు. ఇందులో మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇక్కడ 3 రకాల ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే, లో ఇన్వెస్ట్మెంట్, మీడియం ఇన్వెస్ట్మెంట్, హై ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే ఇక్కడ మనకు రీజనబుల్ రేట్లో అంటే హై ఇన్వెస్ట్మెంట్ రేట్, మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది 1 నుంచి 2 సంవత్సరాల్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్, అది ఎంత ఏది పెడతారో అంత ఇన్వెస్ట్మెంట్ అనేది ఈజీగా రెట్టింపు అయ్యే అవకాశం ఉన్న వెంచర్ ఏంటి అంటే కియా ఇన్ఫ్రా డెవలపర్స్ అందిస్తున్న అత్యంత అద్భుతమైన వెంచర్. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, సో కంపల్సరీ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కాల్ టు మనకు డిస్క్రిప్షన్లో పెడతాం, యూట్యూబ్ లింక్లో పెడతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మరి ఛానల్, షేర్ ఇట్, లైక్ ఇట్ మై డియర్ ఇన్వెస్టర్స్. ఇన్వెస్ట్ చేయాలంటే ద బెస్ట్ ఆపర్చునిటీ దట్ ఈజ్ ఓన్లీ కియా ఇన్ఫ్రా డెవలపర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.